హాయ్ యుయర్స్, వెల్కమ్ టు సోనాస్ హ్యాపీ లైఫ్. నేను మిసిరి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పాతకాలం పద్ధతిలో చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా వీడియోస్ని షేర్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాం. ముందుగా ఒక అర కేజీ చేపల్ని తీసుకొని బాగా క్లీన్ చేసి ఉప్పు, కారం, పసుపు ఈ విధంగా పట్టించి ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇక్కడ నేను బంగారు పాపని యూజ్ చేస్తున్నానండి. అదైతే పులుసుకి మనకి టేస్టీగా ఉంటుంది, అండ్ ముళ్ళు కూడా ఎక్కువగా ఉండవు కాబట్టి నేను బంగారు పాపని తీసుకున్నాను. ఈ విధంగా అరగంట పాటు ఉప్పు, కారం రాసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మసాలా కోసం ముందుగా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 5 లవంగాలు, 1 టీ స్పూను జీలకర్ర, 2 యాలకులు, 1/2 టీ స్పూను మెంతుల్ని తీసుకొని ఒక కళాయిలో వేసి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం మసాలా పౌడరు ఎంత టేస్టీగా చేస్తే చేపల పులుసు అనేది మనకి అంత టేస్టీగా వస్తుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ ఒక బౌల్లో తీసుకొని చల్లారనివ్వాలి. కాసేపు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వీటన్నింటినీ వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయని, పెద్ద సైజు ఉల్లిపాయని వేసుకొని దాన్ని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా కరివేపాకు రెవ్వలు, 2 మీడియం సైజు టమాటో, కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలని ఈ విధంగా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. పులుసు కోసం కాబట్టి ఇక్కడ ఆయిల్ మనకి ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిరపకాయలని, కరివేపాకుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత క్యాప్ పెట్టుకొని కొంచెం ఆనియన్స్ కలర్ మారినంత వరకు 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి గమనించారు కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యాప్ పెట్టి పచ్చివాసన పోయిన తర్వాత మనకి మసాలా అనేది కొంచెం దగ్గర పడింది చూసారా. ఈ విధంగా ఉండేటప్పుడు దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాని వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని టమాటాలో ఉండే వాటర్ పోయినంత వరకు మగ్గనిద్దాం. 1 నిమిషం పాటు దీన్ని బాగా మగ్గించిన తర్వాత మనకి వాటర్ అంతా పోయి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, ఇలా అవుతున్నప్పుడు బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూను కారం. కారం అనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకొని దగ్గరయ్యింది కదా బాగా, మసాలా అంతా బాగా వేగి దగ్గరైనంత వరకు ఈ విధంగా మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా అనేది ఫిష్ ముక్కలకి పట్టినట్టు నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని క్యాప్ పెట్టుకొని 1 నుండి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇక్కడ నేను చిన్న మీడియం సైజు నిమ్మకాయంత చింతపండుని తీసుకొని 1 అరగంట పాటు నానబెట్టుకున్నాను. 2 నిమిషాల తర్వాత ఈ పుల్లంతటిని బాగా పిండుకొని చేపల్లో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలి. గట్టిగా కలిపేస్తే మళ్ళీ చేప అనేది విరిగిపోవడం జరుగుతుంది. నెమ్మదిగా కలపండి. ఇప్పుడు దీంట్లో 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి.
ఇక్కడ పులుసుకు కాబట్టి మనకి వాటర్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక 6 నుండి 7 నిమిషాల పాటు క్యాప్ పెట్టుకొని బాయిల్ అవనివ్వాలి. ఇలా బాయిల్ అవుతూ ఉన్నది కదా, అప్పుడు క్యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి బాగా ఆయిల్ కూడా పక్కన తేలిపోయింది చూసారా. ఇలా తేలిపోతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు మసాలా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసాం కదా, ఇప్పుడే మనం సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకొని మనం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సరిపోకపోతే కొంచెం కొత్తిమీరని కాడలతో సహా కట్ చేసి దీని మీద వేసుకొని 1 నిమిషం తర్వాత క్యాప్ ఓపెన్ చేస్తే మనకి బాగా బాయిల్ అయ్యి వాటర్ అంతా కొంచెం దగ్గర పడింది కదా. ఇలాంటప్పుడు పీస్ మనకి బాయిల్ అయ్యిందా లేదా అని ఒకసారి చూసుకుందాం. పీస్ కూడా బాగా బాయిల్ అయిపోయిందండి చూసారా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూసారా మనకి ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే మనకి బామ్మ చేసిన చేపల పులుసు మనకి గుర్తొస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది ఇది. నా ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.